మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదయత్తస్స నిస్సరతేవాణి జన్ముకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది, ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనం మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. మీనలగ్నము మీనరాశి మీ కాందాయ ఫలం ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది, ఇందులో ఉండే నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు. అయితే ఇక్కడ ఈ నక్షత్రాల్లో పూర్వాభాద్ర వారికి లాభము ఉద్యోగ లాభాన్ని సూచిస్తుంది. అందులో ముఖ్యంగా టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్ పరంగా లాభం అనేటువంటిది ఉంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త లాభసాటిగా మారనుంది. మరి ఈ యొక్క రేవతి నక్షత్రం వారికి కాందాయ ఫలము పొరపాటును కూడా మీరు పార్ట్నర్స్తో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి తీసుకోవడం కానీ మరియు పార్ట్నర్షిప్స్ పార్ట్నర్స్ ఏదో మీకు సహాయం చేస్తారనేటువంటి కానీ హోప్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు. వాళ్ళ ద్వారా మీకు పెద్దగా సపోర్ట్ అనేటువంటిది రాదు అనేటువంటిది చూపిస్తుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు. మీనం వారికి రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇమాజినేషన్స్ పెరుగుతూ ఉంటాయి, కేతువు కటింగ్ చేస్తూ ఉంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది పర్టికులర్గా వివాహ జీవితము వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మీనల రాశి ఆరు మీన లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి. మరి రేవతి నక్షత్రం వారు ఏం చేయాలండి లాభం కలగాలి అంటే, సింపుల్గా బుధగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఈ భూముల వల్ల, ఆస్తుల వల్ల, ప్రాపర్టీస్ వల్ల, వ్యాపారాల వల్ల కలిగేటువంటి నష్టము రాకుండా ఉంటుంది. అలాగే 3లో గురువు ఉన్నందుకు కూడా కాస్త హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎందుకంటే 9వ స్థానాన్ని చూస్తాడుగా కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగాలు చేయడానికి, విదేశాలకు వెళ్ళడానికి మరియు అదేవిధంగా తెలియని ఒక చిన్న భయం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది రాహువు యొక్క ప్రభావం వల్ల. ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఒక ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది దుర్గానామాన్ని, గణపతి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండండి. కాకపోతే ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. మీనరాశి వారికి గతంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసామో అదేదో పెద్దగా ఏమి రాణించట్లేదు అనుకునేటువంటి వారికి ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు ఖచ్చితంగా వింటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క రాహుకేతువులు శని గురువుల యొక్క ప్రభావం ఈ రకంగా ఇస్తూ ఉంది. అయితే మీరు ముఖ్యంగా ఈ పార్ట్నర్స్ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త కనుక మీరు పడ్డారు అంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేటువంటిది రాదు. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వీలున్నంత మట్టుకు మీరు ఎలాగో మీకు ఎల్నాడు శని యొక్క ప్రభావం ఇప్పుడు తగ్గుతుంది 4.5 నెలల్లో కూడా, ఎందుకంటే 12లో ఉండే శని వక్రించాడు కాబట్టి. అయితే ఈ సప్తమ కేతువు యొక్క ప్రభావం తగ్గించుకోవడం ముఖ్యంగా చాలా ముఖ్యం. మీకు దగ్గరలో గణపతి ఆలయాల్లో ఏదైనా ఉత్సవాలు లాంటివి ఏమైనా చేస్తున్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఉత్సవాలలో మీరు పాల్గొనండి. అక్కడ మీకు చేయవలసిన సేవ మీరు ఏదైనా చేయగలిగితే ఆ సేవ చేయండి. ఈ రకంగా చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి,
ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ మనకి మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది, అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామ్యం ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది, అది గుడ్ ఆర్ బ్యాడ్. అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం, చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదొక ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి, ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినడిసిన వచ్చిందండి, సర్పదోషం ఉందండి, అందుకే నాకు ధనయోగం లేదనుకోవడానికి కాదు, అయ్యో ఆ ఇబ్బంది ఆ దోషం ఉంటుంది కాదనట్లేదు, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేము. సరే కాసేపు ప్లానింగు వెళ్ళడానికి ఏమిటని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు, కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు, ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు, అలా కాదు. మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము వృత్తి, ఇప్పుడు చూడండి ఎవరు టైంపాస్ చేయరుగా, ఏ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలా, రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, ఆ దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు, అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము బాధ బాగా కలిసి రావడం కలిసి రాకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు ఉన్నావు అమ్మా, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళుతూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా. కాబట్టి మీరు ఇవి తెలుసుకొని మీ యొక్క నిత్య జీవితంలో, ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుందంటే మరి ఇవన్నీ ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి, ఈ కాందాయ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే ఇప్పుడుండే బయట ఉండే వాతావరణాన్ని బట్టి మనం ఎలా ఎదులుతామో, బయట ఉండే మార్కెట్ని బట్టి మనం ఎలా బిజినెస్ని స్ట్రాటజీస్ మార్చుకుంటామో, ట్రాఫిక్ని బట్టి మనం డైవర్షన్స్ తీసుకుని వేరే రూట్ నుంచి వెళ్ళి చేరుకుంటామో, ఇది కూడా అంతే.
అంటే ఇప్పుడు గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి, కాందా ఫలితం ఇలా ఉంది, కాబట్టి ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేది ఈ యొక్క గోచార ఫలితాలు. శ్రీమాత్రే నమః.